హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పూజా రూమ్కు సంబంధించిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పూజా గదికి సంబంధించిన టిప్స్ని షేర్ చేశానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా యూజ్ఫుల్ వీడియో, తప్పకుండా వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ముందుగా మొదటి టిప్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, పూజా రూమ్లో పాజిటివ్ వైబ్స్తో ఎప్పుడు ప్లెజెంట్గా ఉండాలనుకుంటే ముందుగా దీనికోసం ఒక ప్రమిదిలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని తీసుకోండి. ఇది పూజా స్టోర్లో దొరుకుతుంది. పచ్చ కర్పూరంలో ఇప్పుడు జవ్వాది పౌడర్ అని ఇది కూడా పూజా స్టోర్లో దొరుకుతుందండి. మంచి సువాసనతో చాలా బాగుంటుంది దీని స్మెల్ అనేది. దీన్ని కొద్దిగా తీసుకొని ఈ పచ్చ కర్పూరంలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదా రెండు యాలకలను తీసుకొని వేసుకొని దీన్ని పూజా రూమ్లోని ఈశాన్యం వైపు పెట్టుకున్నామంటే దీని నుంచి వచ్చే మంచి సువాసన వల్ల పూజా గదికి వెళ్తూనే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ అనేది ఏర్పడతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. మనము దేవుడికి బొట్టు పెట్టుకోవడానికి గంధం బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ గంధాన్ని మనం ఇప్పుడు కలుపుకోవడం కోసం ఇక్కడ నేను కొద్దిగా పాలను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని రోజ్ వాటర్ అంటారు కదా, ఆ రోజ్ వాటర్ని కొద్దిగా తీసి వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. ఈ రెండింటి ఫ్లేవర్తో మనం గంధం కలుపుకుంటే గంధం కలర్ అనేది చాలా బాగా బ్రైట్గా ఉంటుందండి. ఈ విధంగా ఈసారి గంధం కలుపుకునేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం దేవుడికి బొట్టు పెట్టినప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా గంధం కలర్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగుంటుందండి. ఈ టిప్ తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా గంధం అనేది ఎంత మంచి కలర్తో ఉందో. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాము. అలాగే మనం దేవుడికి బొట్టు పెట్టుకోవడానికి పసుపును కూడా వాడుతూ ఉంటాం కదా, ఈ పసుపుని కలుపుకునేటప్పుడు ఇందులో కొద్దిగా పెరుగుని వేసుకుని ఇందులోని స్మెల్ కోసం రోజ్ వాటర్ని యాడ్ చేసి కలుపుతున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకొని చూడండి. పసుపు అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకొని చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో. దీన్ని ఇప్పుడు గడపలకు పూసినా కానీ పసుపచ్చగా చాలా బాగుంటుందండి దీని కలరు. అలాగే దేవుడికి బొట్లు పెట్టినా కానీ దీని స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత కలర్తో ఉందో. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఆయిల్ అండి, ఈ ఆయిల్ని ఇలా డైరెక్ట్గా మనము దీపంలో వేసుకుంటే ఆయిల్ అనేది అలా కారుతూ ఉంటుంది కదండి, దానివల్ల మన పూజా గది అనేది పాడైపోతూ ఉంటుంది. అందుకే ఈ ఆయిల్ని నేను ఇప్పుడు మనం విమ్ లిక్విడ్ జెల్ అనేది ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఆ డబ్బా ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా తడుచుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీపంలో పోస్తున్నాం చూడండి. చాలా ఈజీగా దీపంలో ఆయిల్ని వేసుకోవచ్చండి. అంతేకాకుండా మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆయిల్ని తీసుకెళ్తూ ఉంటాం కదండి దీపం పెట్టడానికి, అలాంటప్పుడు ఇలా విమ్ లిక్విడ్ డబ్బాలో తీసుకెళ్ళాం అనుకోండి, ఆయిల్ లీక్ అవుతుందన్న ప్రాబ్లమే లేదు. ఈ విధంగా నీట్గా తీసుకెళ్లొచ్చు. మనం దీపాన్ని వెలిగించేటప్పుడు ఆయిల్ని వేసుకునేటప్పుడు కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా విమ్ లిక్విడ్ జెల్ బాటిలే కాదండి, మనం కోకోనట్ వాడుతూ ఉంటాం కదా, ఆ డబ్బా కూడా కాలైన తర్వాత ఈ విధంగా ఆయిల్ పోసుకొని దాన్ని రీయూస్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ని దాంట్లో వేసుకొని మనం దీపంలో పోసుకుంటే చాలా ఈజీగా మనం దీపంలో ఆయిల్ని వేసుకోవచ్చు కదా. కర్పూరం అనేది ఎక్కువ రోజులు అలా పెట్టేసామనుకోండి ఆవిరైపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండడం కోసం ఇందులో మిరియాలని వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నారంటే పురుగు అనేది ఆవిరైపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఇలా దూప్ స్టిక్స్ని మనం వెలిగించుకుంటూ ఉంటాం కదా, దీన్ని ఎక్కువసేపు నిలిచి మండడం కోసం దీన్ని వాటర్తో తడుపుకొని తర్వాత మనం వెలిగించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వెలుగుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు నిలిచి మండుతుందండి, చాలాసేపటి వరకు మండు వెలుగుతుంది. ఈ విధంగా దూప్ స్టిక్ని వెలిగించేటప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. కొన్ని టిప్స్ మీలో కొంతమందికి తెలిసే ఉంటాయండి, తెలియని వారి కోసం షేర్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము. మ్యాచ్ బాక్స్ అండి, అగ్గిపెట్ట వర్షాకాలంలోనూ వింటర్ సీజన్లోనూ ఇది తడి అయిపోతూ ఉంటుంది, వెలగడానికి మొరాయిస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా చాక్ పీస్ని మనం మ్యాచ్ బాక్స్ లోపల పెట్టుకుంటే ఎప్పుడు డ్రైగా ఉంటుందండి, తొందరగా వెట్ అయిపోకుండా ఉంటుంది. అలాగే స్టిక్స్ కూడా తొందరగా వెలుగుతాయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. చూస్తున్నారు కదా ఒక బాక్స్లో ఇలా మనం దేవుడికి వెలిగించే ఒత్తుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పక్కన పెట్టేశామంటే మనం దీపం వెలిగించేటప్పుడు ఈ ఆయిల్లో ఇవి బాగా నానుంటాయి కాబట్టి తొందరగా మనకి దీపం అనేది వెలుగుతుందండి. అంతేకాకుండా మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఈ బాక్స్ని ఇలాగే తీసుకెళ్ళి మనం దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా ఒక బాక్స్లో ఆయిల్ వేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి.
హడావిడిగా దీపం వెలిగించేటప్పుడు దీన్ని వెలిగించామనుకోండి తొందరగా వెలుగుతాయి. అంతేకాకుండా గుడికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళామంటే చాలా ఈజీగా తీసుకెళ్ళి మనం గుళ్ళో కూడా వెలిగించవచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా ఇలా మూతలు అనేటివి మన దగ్గర ఉంటాయి కదండి, వాటిని పాడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని మ్యాచ్ స్టిక్స్ వెలిగించడానికి రియూస్ చేసుకొని వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దూప్ స్టిక్స్ని వెలిగించుకొని ఇందులో పెట్టుకున్నామంటే చాలా బాగా నిలుస్తుందండి. మనం ఆరుబయట ఉన్న తులసి కోట ముందు దూప్ స్టిక్స్ని వెలిగించడానికి ఈ విధంగా ట్రై చేయొచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. లేదా మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనం దూప్ స్టిక్స్ వెలిగించడానికి కష్టపడుతుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఆయిల్ మనం వెలిగించేటప్పుడు మంచి సువాసన మంచి స్మెల్ రావాలనుకుంటే చెప్పాను కదండి ఆల్రెడీ జవ్వాది పౌడర్ అని, ఇది పూజా స్టోర్లో దొరుకుతుందండి. 30 రూపీస్ అంటే దీని ప్రైజు. ఈ పౌడర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి, కొద్దిగా వేసుకుంటే చాలు మంచి స్మెల్ వస్తుంది. దీన్ని నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నారంటే మనం దీపం వెలిగించినప్పుడంతా ఈ ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా, దీనివల్ల దీపం వెలిగినంతసేపు మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. ఈ విధంగా జవాది పౌడర్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకొని మనం దీపం వెలిగించుకుంటే పూజా రూమ్ అంతా మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ బాటిల్ని మనం డైరెక్ట్గా ఇలా పూజా రూమ్లో వాడుతూ ఉంటాం కదా, ఆయిల్ అనేది ఈ డబ్బాకి అంటుకొని అలాగే ఉండిపోతూ ఉంటుంది. పూజా రూమ్లో ఆయిల్ మార్కులు అనేది అట్లాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. అందుకే నేను ఇక్కడ మనం ఇట్లా కిచెన్కి ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ కవర్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్ బాటిల్కి వేసుకొని ఒక దారంతో కానీ ఒక థ్రెడ్తో కానీ కట్టేసుకుంటే ఆయిల్ వేసినప్పుడు అవి కారినా కానీ ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి కదా. ఈ విధంగా ట్రై చేయండి. మీ దగ్గర ఇలాంటి కవర్స్ లేకపోతే ఏదైనా క్లాత్ ఉన్నా కానీ దాన్ని కూడా ఈ విధంగా కట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఇలా మనము ప్రమిదలు తెచ్చి వాడుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ప్రమిదలు అనేటివి కారిపోతూ ఉంటాయి. మనం ఆయిల్ వేసిన తర్వాత అలా పెట్టి వెలిగించినామంటే ఆయిల్ కారిపోతూ ఉంటుంది కదా, అలా కారిపోకుండా ఉండడం కోసం ఇవి తెచ్చిన వెంటనే కానీ లేదా వాడిన తర్వాత అయినా పర్వాలేదు వాటర్లో పెట్టి ఒక గంట సేపు పెట్టి తర్వాత తీసి ఆయిల్ వేసి వెలిగించామంటే ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఉన్న హోల్స్ అంతా వాటర్లో పెట్టి తీయడం వలన క్లోజ్ అవుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా వాటర్లో పెట్టిన తర్వాత కూడా డ్రై అయిన తర్వాత దీని వెనక సైడు అంటే బ్యాక్ సైడు ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్తో కానీ లేదా మీ దగ్గర పెయింట్ ఉంటే దాంతో కూడా పెయింట్ వేసుకొని పెట్టుకుంటే ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు వేసుకుంటే ఇంకా మంచిదండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. మనం పూజా రూమ్లో పటాలకి చూస్తున్నారు కదా ఇలాంటి పటాలు ఉంటాయి కదా, వీటికి పువ్వు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు పువ్వుని మనం ఈజీగా పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ మంచి టిప్ని షేర్ చేస్తున్నాను చూడండి. ఇలా పెన్ను క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్స్ని తీసుకొని ఇప్పుడు ఒక డబుల్ టేప్ని తీసుకొని బ్యాక్ సైడు అంటించుకోండి. అంటించుకొని ఇప్పుడు మనం పెన్ను క్యాప్ని ఈ విధంగా స్టిక్ చేసేసి ఇప్పుడు కానీ పువ్వు పెట్టామంటే చాలా ఈజీగా మనము దేవుడికి పూలు అనేది పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేసి దేవుడి పటాలకి పూలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మనం పూలు పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత ఇప్పుడు చివరి టిప్లోకి వెళ్ళిపోదాము. చూసినావు కదా దేవుడి పటాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం బొట్లు పెడుతూ ఉంటాం కదా, ఆ బొట్లు అనేటివి చాలా గుండ్రంగా నీట్గా చాలా ఈజీగా తొందరగా పెట్టడం కోసం నేను ఇక్కడ ఈ బొట్టుని తీసుకున్నాను. దీంతో మనం గంధం బొట్లు కానీ పసుపు బొట్లు కానీ ఈజీగా రౌండ్గా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా గంధం బొట్లు పెట్టుకున్న ఈర్ బడితోనే మనం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవచ్చండి, చాలా గుండ్రంగా చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఈర్ బడితో పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారండి, అంత ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఈజీగా మనం బొట్లు పెట్టుకోవచ్చు. చూసారు కదా కుంకుమ బొట్లు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో, ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఈరోజు టిప్స్ అన్ని, ఈ టిప్స్ అన్ని కూడా మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు మొదటిసారి నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ తో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.